చంద్రబాబును ప్రేమిస్తున్నారంటగా అతను ఎలాంటోడో తెలుసా? ఆడు తిరిగిపోతంటగా తాగుపోతంటగా పేకాడతడంటగా అమ్మాయిని పక్కన పెట్టుకుని అమ్మవారికి దన్నం పెట్టేంత మంచివాడు విదురబాబు నువ్వు నాకు నచ్చావు ఏంట్రా ప్రెసిడెంట్ చాపకిన ఆడపిల్లగా అలా కూర్చునేంటి ముక్కు కమిలిపోయింది డ్రెస్ అడిగిపోయింది బ్యాచ్యాం అయిపోయింది బ్యాచ్ అప్ అండ్ డౌన్ అదిరిపోయి చెట్టు కోపిట్టలు చెదిరిపోయా ఏమైందిరా ఎరా కొత్యం మంగమ్మన గురించి ఏమనుకుంటుందిరా ఏ డబ్బులు అబ్బాయి ఇటు వచ్చావు ఆయనకేంటండి అది చూసిన అంబుతులు అంటారు ఊళ్ళో ఏ దొడ్లో అయినా దొరుకుతారు ఏ గడ్డైనా కరుస్తారు ఎరా ఆ దొరబాబు గేడి మనం వస్తున్నాం జంపింగా మా దొరబాబు గాడు మరి మావాడు శవన్ దగ్గర దీపన్లు అంటాడు రోజు ఎక్కడో చోట వెలుగుతానే ఉంటాడు ఒరా మీలాంటి గంట గలాసి గలతో రోజు పాడేసి ఆడ పెద్ద కింగ్లో ఫీల్ అయిపోతున్నాడు అందుకే ఈ రోజు నుంచి ఆ దొరబవడి పోటీగా ఈ బుల్లెవాడు వచ్చేస్తున్నాడు మొక్కేసుకొని మర్యాద ఇచ్చా ఎవరో లేడీస్ వస్తున్నారా రానొచ్చింది లేడీస్ కాదా పోలీస్ ఏం చేస్తున్నారా కనపడతల్లా ప్యాక్ ఆడుతున్నావు అబ్బచ్చా లాక్రండి వీళ్ళందర్నీ నేనెవరో తెలుసా ఈ ఊరి ప్రెసిడెంట్ని నన్ను పట్టుకొని లాక్కు రమ్మంటావా ఎవత్తివే నువ్వు పోలీస్ మన వాళ్ళు అరెస్ట్ చేయడానికి కంప్లైంట్ ఎవరు ఇచ్చారు అని అడిగా నేనే ఇచ్చాను ఆ కొడతావా అంటున్నా నేను పరిగెత్తలేను నువ్వేం చేయమంటే చేస్తాను బట్లేప్రా మరి కింద దౌడుపుతాడు ఇంకొకసారి దొరబాబుతో ప్యాక్ ఆడితే నీకు ప్యాక్ అయిపోద్ది ప్యాక్ ఆడినందుకు ఇంతలా కొట్టాలా ప్యాక్ ఆడినందుకు కాదురా దొరబాబు గారిని చెడగొట్టినందుకు కొట్టాను మరి నిన్ను వదిలేసారంటరా ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి ఎవడో ఒక యథవ కావాలి కదా ఆ యథవ క్యారెక్టర్ నాకు ఇచ్చారు అయినా నువ్వు దాన్ని కొగడం ఏమిటి అది నిన్ను ప్రయోజనం ఏమిటి అబ్బో నాకు ఈ కర్మ ఏమిటరా ఆయన కరెక్ట్ అయితే నెక్స్ట్ రౌండ్ వీడికే ఏంట్రా కొడుకుతున్నావు మాది రే ఫ్రెండ్స్ ని కొట్టారని కొంచెం లోపల బాధ ఉన్నా ఆ ప్రెసిడెంట్ గారి ముఖం చూసి నవ్వు వచ్చిందిరా అంతే కదా మరి నీకు చెవుడు ఎప్పుడు వచ్చిందే ఇది చెవిటి మిషన్ కాదురా తింకర సచ్చినోడ ఇయర్ ఫోన్స్ ఇయర్ ఫోన్స్ నిన్న అమ్మాయిలకు వార్నింగ్ ఇచ్చావంట తోటలో మనోడ కోటింగ్ కూడా ఇప్పించింది ఆ మనందరం సేఫ్ అని చెప్తున్నాను ఎందుకు మీరు నాకు పెద్ద మనుషులా కనిపించారు ఓ మై బ్యాడ్ ఈ పదాలు నేను వినలేనురా ఏంట్రా ఇప్పటి వరకు ఎక్కడ తిరిగి వస్తున్నా రానా చెప్పు తెగుద్ది బామ్మ నిన్ను సపోర్ట్ చేసినా ఇక్కడ మన మాటే ఫైనల్ ఎల్లెల్లు ఏంటి వెళ్ళేది ఏంటి చల్పేస్తా బామ్మ చెవిలో ఇంగ్లీష్ మ్యూజిక్ పెట్టి మనవాడికి ఇంగ్లీష్ పిక్చర్ చూపెట్టేస్తుంది పెద్ద డెక్ ఇది ఏంటి మీద మీదకి వచ్చేస్తున్నావు ఇదిగో అమ్మాయి అమ్మాయిలకి గచ్చులు బాగా కడతావటగా అప్పుడు అప్పుడా మళ్ళీ రిపీట్ అయిందనుకో ఇత్తడైపోతా ఇగో నా సంగతి నీకు తెలీదు మూడు మారు వెనక్కి వెళ్ళాననుకో ఏం చేస్తా ఏం చేస్తా ఏం చేస్తా భరతఖండంబు చక్కని పాడి ఆవు హిందువులు లేగదూడలై ఏడ్చుచుండా తెల్లవారను గడుసరి గొల్లవారు పితుకుతున్నారు పొదుగులు మూతులు బిగియగట్టి చాలా బాగుంది సార్ తెలుగు కరువు అయిపోతున్న ఈ రోజుల్లో వరదల తెలుగు పారేసరికి మీరు వెళ్ళి ఆడుకోండి మీరు హైదరాబాద్ నుంచి మీకు ఫోన్ చేసింది మేమే సార్
కొద్ది రోజుల క్రితం గోదావరి పరివాహక ప్రాంతంలో తవ్వకాలు జరుగుతుంటే కొన్ని వస్తువులు దొరికినాయి సార్. విచిత్రం ఏమిటంటే అవన్నీ శ్రీకృష్ణదేవరాయలకు సంబంధించిన. గోదావరి తీరంలో కృష్ణదేవరాయలకు సంబంధించినవి. వాటిలో ఈ పుస్తకం చాలా కీలకమైనది. శ్రీకృష్ణదేవరాయల చరిత్ర తెలియని ఎవరికి అని చాలా మంది నాతో వాదించారు సార్. సాక్ష్యాలు లేని చరిత్రకి దొరికిన ఆధారాలే కదా సార్ ఆధారం. అవును, అందుకే దేవరాయల జీవితంలో చరిత్రకు తెలియని నిజం ఏమన్నా ఉందేమోనని నా అనుమానం సార్. ఈ పుస్తకం మొత్తం దేవనాగరి లిపిలో. ఈ లిపి మీద మీకు బాగా పట్టుందని మీ దగ్గరికి వచ్చాం. మీరు దీన్ని ట్రాన్స్లేట్ చేసి పెడితే మాకే కాదు సార్, ముందు తరాల వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేసినట్టుంటుంది. భలేవారే, ప్రపంచానికి తెలియని నిజాల్ని తెలియజేయడం చరిత్రకారుడిగా నా బాధ్యత. థ్యాంక్ యూ సార్. సార్, ఇది నా విజిటింగ్ కార్డు. మంచి ఉంటాను. అలాగే. మనకుంది 100 ఎకరాలు, ఇంకా మనకు కావాల్సింది 30 ఎకరాలు. ఆ 30 ఎకరాలు ఈ లంక ప్లేస్లోనే కావాలి. కానీ దానికి ఒక చిక్కుంది. ఏంటది? అక్కడ ఒక పురాతనమైన గుడి ఉందండి. ఇదిగో బావా, నువ్వు ఇలా గుళ్ళు గోపురం లేపేసావనుకో, ఆ పయ్యోడిని కళ్ళు పీకేస్తాడు తెలుసా. గుడి సంగతి నేను చూసుకుంటాను, ఆ ప్లాన్ సంగతి మీరు చూసుకోండి. జాతరలో ఉండే జీవితం ఎడారలా తయారైపోయింది. హలో, గోదాట్లో ఇస్తున్నా. గోదాట్లో ఇస్తున్నావా? ఏంటి నీ పోజు? నీ వెంట పడుతున్నానని అలుసా? నాలాంటి అమ్మాయి నీకు దొరకచ్చు, కానీ నా అంత ప్రేమించే అమ్మాయి నీకు దొరకదురా. నీతో ఉంటే సరదాగా ఉంటుందనో, ఏదో నాకోసం ఒకని కొట్టావనో, లేక నువ్వు దొరబాబు అనో కాదురా నేను ఇష్టపడుతోంది. నిన్ను చూడగానే అనిపించిందిరా, మొన్నటి వరకు ట్రై చేసి ఇప్పుడు కాదంటావేంటి? కొన్నిటికి కారణాలు చెప్పలేం. ఏం పర్వాలేదు చెప్పు. నేను ఏ అమ్మాయిని చూసినా వేరే ఉద్దేశంతో చూస్తాను, అలాగే నిన్ను కూడా. నిన్ను వాడుకుని వదిలేద్దామనే ఉద్దేశంతోనే నీ వెంట పడ్డాను. ఈ ప్రేమ గేమ ఇదంతా నాకు తెలియదు. నాకు తెలిసిన ప్రేమ కాసేపే. మరి నీ పని ఎందుకు పూర్తి చేయలేదు? నీ విషయంలో తప్పనిపించింది. ఆ తప్పనిపించడమే నా మీద నీకున్న ప్రేమ. నేను నీకు సరిపోను, తాగుతాను, తిరుగుతాను, పేకాడతాను, కోరికొస్తే తీర్చుకుంటాను. నాలోంటోడు నీకు కరెక్ట్ కాదు. అయ్యో, పెళ్లికి ముందు రాముడి కంటే పెళ్ళయ్యాక రాముడే ఏ పిల్లకైనా కరెక్ట్.